నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన. ఏ సర్వే చేసినా 80% మంది మరలా జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు అధికారులు. ఆత్మహత్యల్లో అప్పుల్లో ఏపీ రైతులదే దేశంలో అగ్రస్థానం. రైతులను దగా చేసిన సీఎం జగన్కు రైతు దినోత్సవం జరిపే అర్హత లేదన్న మాజీ మంత్రి పుల్లారావు. రాష్ట్రంలో రైతాంగాన్ని వ్యవసాయ రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారు. నల్లమడ రైతాంగ నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన అందిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ ఇప్పుడు సీఎం జగన్ రూపంలో ఉన్నారని, ఆయన ప్రతి లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారని సజ్జల చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేశారు. జగనన్న సురక్షతో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడికక్కడే సమస్యను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ సర్వే చేసినా 80% మంది జగనన్నే మరలా సీఎం కావాలనే కోరుకుంటున్నారని చెప్పారు. లేదా ఆయన చనిపోయిన 3-4 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రోజు ఒక హోప్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు పోలేదా, ఆయన కొడుకు రూపంలో వస్తున్నారు, ఈయన మనకు ఫ్యూచర్లో హోప్గా ఉండే అవకాశం ఉంది అని ప్రజలు అనుకునేట్టున్నారు. స్పందన ద్వారా ఎవరైతే సమస్యల పరిష్కారం కాకపోతే చేయాలని పెట్టిన సిస్టమ్ కాస్త తర్వాత జగనన్నకు చెబుదామని రెండో స్టేజ్ వచ్చి ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే మనమే వెతికి ఎందుకు తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించకూడదు, ఇంటింటి దగ్గరికి వెళ్ళని ఇప్పుడు మొదలుపెట్టిన యజ్ఞం ఈ సురక్ష. దీంట్లో మనం అందరం మీరందరూ కూడా పాల్గొంటుంటారు కాబట్టి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి స్పందన ఎలాగో ఉందో, దానివల్ల ఎలాంటి సర్వీసెస్ ఎంత ఫాస్ట్గా డెలివర్ అవుతున్నాయనేది. ఇప్పటికి వారంలోనే మనకు 61 లక్షల ఇల్లు మన కార్యకర్తల కింద గృహసారథులు కానీ వీళ్ళందరూ టచ్ చేశారు, వెళ్ళారు, ఏం సమస్యలు ఉన్నాయి తీసుకున్నారు, రెసిట్ ఇచ్చారు. వారం రోజుల తర్వాత జరిగిన క్యాంపులు, ఇప్పుడు జరిగితే 4000 పైగా క్యాంపులు జరిగితే 15000 సచివాలయాల్లో 14 లక్షల సర్వీసెస్ ఒక్క వారంలోనే డెలివర్ చేశారు. ఇది దేశ చరిత్రలోనే రికార్డు ఇంతవరకు. గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. బృందాన గార్డెన్స్ లోని చేపట్టిన కార్యక్రమంలో పార్టీ నేతలు దొక్క మాణికవర ప్రసాద్, మర్రి రాజశేఖర్, చంద్రగిరి యశ్వత్నం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నూర్ ఫాతిమా, తాడిశెట్టి మురళి ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్ఆర్ అంటే గుర్తుకొచ్చేది పేదలకు అందించిన సంక్షేమ కార్యక్రమాలే అని నాయకులు తెలిపారు. వైఎస్ఆర్ భౌతికంగా దూరమైనా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారని చెప్పారు. సీఎం జగన్ తన పాలనతో వైఎస్ఆర్ ఆశయాలను 4 అడుగులు ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారు అంటేనే దేశంలో సంక్షేమానికి ఒక గుర్తుగా మిగిలిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా రాజశేఖర రెడ్డి గారి వైపు చూసిన సంఘటన మేము కళ్ళారా చూసాం. ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండటం అనేది నాకు ఒక గర్వకారణంగా ఉంది. ఆ మహానుభావుడితో కలిసి నడిచాను, తిరిగాను, ఆయన మంత్రివర్గంలో ఉన్నాయని ఆయనతో అనేకమైన కార్యక్రమాలు మా నియోజకవర్గంలో చేశాం. మన జిల్లాలో అనేక కార్యక్రమాలు ఆయన పాల్గొన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసత్వాన్ని స్వీకరించి ఆ సంక్షేమంలో 4 అడుగులు ముందుకేసి పేదల పక్షాన నిలబడి పేదల కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. విద్యా వైద్య రంగాలను కాకుండా పేదలకు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమం, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాలు, మరి రైతు భరోసా కేంద్రాలు, రైతు పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైతు పక్షపాతిగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు పేరు చెబితే ఈ రోజుకి కూడా పులకరించిపోయేటట్టుగా ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలందరి యొక్క మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఆయన చేపట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు జరుగుతూ ఉంది. ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈరోజు ఎంతోమంది పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉండటం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి జలయజ్ఞం ద్వారా ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మరి ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది.
రాజశేఖర్ రెడ్డి జన్మదినం ప్రతి పేదవాడికి పండగ దినం ఈరోజు అటువంటి సందర్భంగా మరొకసారి ఆయనకి ఘనమైన నివాళులర్పిస్తూ ఆయన అడుగడుగులలో నడుస్తున్నటువంటి వై జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి భావంతో నడిపిస్తున్నందుకు ఆయన ఎనకమాలను నడిపించినటువంటి శక్తి యుక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు చెప్పిన గంటపదంగా చెప్తూ మరొకసారి ఆ మహానేతకు ఘనమైన నివాళులర్పిస్తూ మళ్ళీ రాజశేఖర్ గారు ఈ రాష్ట్రంలో మళ్ళీ పుట్టాలి అనేటువంటి భావంతో ఆయన ఆలోచనలతో మమైకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్లాలనేటువంటి 2024 ఎలక్షన్లో కూడా గెలుస్తాడని ఒక ధీమాతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చదువుకి ఎంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఈరోజు నా గ్రామీణ ప్రాంతాల నుంచి మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకొని మరి పేదరికానికి దారిద్ర్యక దిగు ఉన్న మరి కుటుంబాల నుంచి ఉన్నత విద్యను సేకరించేసేసి విదేశాల్లో మరి వెళ్ళి పర్మనెంట్గా సెటిల్ అయిపోయి ప్రతి కుటుంబంలో కూడా కోటీశ్వరులాగా తయారైన కుటుంబాలు ఎన్నో చూశాము. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, అదేవిధంగా 108, 104 ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిజమైన మరి పేదలకి అందే విధంగా చేసిన మహానుభావుని మరి ఈ రోజున మన అందరం కూడా గుర్తించుకోవడం చాలా. జగన్ అసమర్థ పాలన రైతాంగాన్ని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మాజీ మంత్రి పుల్లారావు విమర్శించారు. ఆత్మహత్యల్లో అప్పుల్లో ఏపీ రైతులదే దేశంలో అగ్రస్థానమని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు. 4 ఏళ్లలో రైతులు నిలువున ముంచేసి వారికి దక్కాల్సిన పంట బీమా సొమ్ము, ఇన్పుట్ సబ్సిడీని తన పార్టీ వారికి దోచిపెట్టారని ఆరోపించారు. రైతులను దగా చేసిన సీఎం జగన్కు రైతు దినోత్సవం జరిపే అర్హత లేదన్నారు. ప్రభుత్వ సాయం, పథకాలు పొందే రైతుల జాబితాను ఎందుకు రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించాలని ప్రత్తిపాటి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతు దినోత్సవం జరుపుకుంటా ఉన్నారు. రైతు దినోత్సవం జరుపుకునేటువంటి అర్హత ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సాయం మాటల్లో తప్ప చేతల్లో చూపనటువంటి ముఖ్యమంత్రి వైసీపీ కార్యకర్తలకే అందేటువంటి విధంగా పంటల బీమా పరిహారం చేసినటువంటి ముఖ్యమంత్రి, పంటల బీమాలో కూడా తాడిపత్రి ఎమ్మెల్యే 14 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్యే పంటల బీమా, అది కూడా చీనీ తోటలేసి వేసిన సంవత్సరం 2 ఏళ్లలోపే 14 లక్షలు పంటల బీమా కాజేసినటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆర్బీకేలో లబ్ధిదారుల జాబితాను ఎందుకు ప్రదర్శించడం లేదని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీ దగ్గర నిజాయితీ ఉంటే, మీ దగ్గర ట్రాన్స్పరెంట్ ఉంటే ఎందుకు లబ్ధిదారుల జాబితా రహస్యంగా ఉంచుతూ ఉన్నారు? గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నల్లమడ రైతాంగం కలెక్టరేట్ వద్ద సాగిస్తున్న నిరసన దీక్షలకు జనసేన నేత, శాసనసభ మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాలనలో 3000 మంది కౌలు రైతులతో పాటు వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కలెక్టర్ వద్ద నల్లమడ రైతాంగ శిబిరానికి పార్టీ నేతలు గాద వెంకటేశ్వర్లు, నగర జనసేన అధ్యకులు నేరేళ్ల సురేష్, కార్పొరేటర్ పద్మావతి, కమాలుద్దీన్ తదితరులతో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడారు. నల్లమడ రైతాంగం కలలను సీఎం జగన్ కలలు చేశారన్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే గుంటూరు ఛానల్ పొడిగింపుకు చర్యలు తీసుకుంటామని మనోహర్ వివరించారు. రైతులు కన్నీరుతోటి నీటి కోసం పోరాడుతున్నారు. మహిళా రైతులు ఇందాక వాళ్ళు చెప్పిన సమస్య, తాగునీటి కోసం కూడా ఈ కాలువ పైన మేము ఆధారపడి ఉన్నాం. దయచేసి కార్యక్రమాన్ని పూర్తి చేయమని వాళ్ళు కోరారు. జనసేన పార్టీ ఖచ్చితంగా దీనికోసం మేము మద్దతు పలుకుతున్నాం. రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఈ ఛానల్ పర్చూరు వరకు తీసుకొచ్చే బాధ్యత జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా తీసుకుంటామని పెద్దలందరికీ కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరల పెంపును వ్యతిరేకిస్తూ సిపిఐ ఆధ్వర్యాన శంకర్విలా సెంటర్లో ఆందోళన జరిగింది. ఉప్పు, పప్పు, టమాటా వంటి కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఐ జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ పెంపుతో ప్రజలు కుదేలయ్యారన్నారు. ఇక విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుగుతుందన్నారు. పెరిగిపోతున్న ధరలకు, ఛార్జీలకు కళ్లెం వేయకపోతే ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదని అజయ్ కుమార్ హెచ్చరించారు. మన బటన్ ముఖ్యమంత్రి, బటన్ నొక్కుతున్నాను, వేలేస్తున్నాను కాబట్టి, ఆ 1000 రూపాయలు మీకు ఇస్తున్నాను కాబట్టి మళ్ళీ నన్ను ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు బటన్ నొక్కితే ఆ నొక్కిన బటన్ డబ్బులు ఆ కాశని విద్యుత్ ఛార్జీలకి చాలట్లా, అలాగే కూరగాయలకు చాలట్లా, ఉప్పు పప్పు రేట్లకు చాలట్లా,
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, విద్యుత్ ఛార్జీల జోలికి వచ్చావు కాబట్టి విద్యుత్ ఛార్జీల యొక్క షాకు మీ ప్రభుత్వానికి తగలటం ఖాయం. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని కరెంటు ఛార్జీల బాధిత ప్రజలు నేల కూలుస్తారని హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ట్రోప్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు పేరుతోటి మరి 10 సంవత్సరాల క్రితం కూడా మరి ఏదైతే వాడుకున్నారో వాటికి కూడా ఈరోజు మరి వసూలు చేయడాన్ని సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంత్యుత్సవం జరిగింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వల్లితో పాటు నాయకులు వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే ఎజెండాగా పాలించిన పాలనా దక్షులు వైఎస్ రాజశేఖర రెడ్డిని మస్తాన్వల్లి డీసీసీ అధ్యకులు లింగంశెట్టి ఈశ్వరరావు అన్నారు. కాంగ్రెస్ నేత వనుకూరి శ్రీనివాసరెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యకులు ఉస్మాన్ మోషే తదితరులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతోత్సవంలో మాట్లాడారు. కాంగ్రెస్ పథకాలను పక్కాగా అమలు చేసి ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా పేదల గుండెల్లో వైఎస్ చిరస్థాయిగా నిలిచారని మస్తాన్వల్లి ఈశ్వరరావు శ్లాఘించారు. నేను ప్రజల కోసం ప్రజా గొంతుల కోసం మాట్లాడతాను, నన్ను అరెస్టు చేసి నన్ను శిక్షించండి, కానీ నేను నిరంతరం ఇదే విధంగా పోరాడతామని చెప్పినటువంటి మాట. అందుకోసం ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద దుర్మార్గమైన కేసులు, అన్యాయమైన కేసులు పెట్టి ఆ ఇందరమ్మ పాలనని, ఆ ఇందరమ్మ యొక్క ఆలోచన విధానాన్ని భారత జాతి నుంచి దూరం చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ 350 రూపాయలు అని చెప్పి అంటం జరుగుతుంది. అటు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కానీ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు ప్రజా సమస్యలు పట్టించుకోవట్లా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు పదాల ద్వారా 9 కిలోలు కూరగాయలని 100 రూపాయలకి మూటగట్టి ఇచ్చాం. అదే తోక దుకాణాల ద్వారా 2 రూపాయలు కిలో బియ్యాన్ని ఆ రోజుల్లో మరి ఇందిరాగాంధీతో మాట్లాడి భవన వెంకటరమణ గారు సీఎం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి పథకాలను పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిదని ఎమ్మెల్యే మద్దాళిగిరి తెలిపారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా స్తంభాల గర్భలోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గిరితో పాటు ఎమ్మెల్సీ యశ్రత్నం, కార్పొరేటర్ ఉడుమల్లి లక్ష్మి, ఇతర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను ఆయన తనయుడు వైఎస్ జగన్ ముందుకు తీసుకెళ్తూ సంక్షేమ పాలనను అందిస్తున్నారని గిరి చెప్పారు. ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టినప్పుడు ఒక డాక్టర్గా మరి ఎంతోమందిని మరి వైద్యం చేసేప్పుడు కానివ్వండి, ముఖ్యంగా పేదలు వైద్యానికి దూరంగా ఉండటం ఆయన గ్రహించి మరి ముఖ్యమంత్రి రాగానే ఆయన ఆరోగ్యశ్రీని ప్రవేశపెడతాం. మరి ఎందరో హార్ట్ పేషెంట్లు కానివ్వండి, అన్ని రకాల వ్యాధులు కానివ్వండి, రోజు ఉచితంగా మరి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితిని ఎల్లకుంటాం. మరి అందుకే ఆయన్ని ఎవరు కూడా మరపలేదు. అలాగే 108 అంబులెన్స్లు మరి విద్యకి వైద్యానికి, మరి విద్య అనగానే మనకు గుర్తొచ్చేది ఫీజు రీఎంబర్స్మెంట్. మరి కాలేజీ చదువు దూరంగా ఉండే పరిస్థితి ఉన్న కాలంలో మరి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి అందరినీ కూడా కాలేజీ మరి మెట్లెక్కి ఇచ్చే పరిస్థితి తీసుకురావడం, మరి ఎంతోమంది ఈరోజు ఇంజనీర్లుగా ఫారెన్లో కానివ్వండి ఇండియాలో కానీ స్థిరపడ్డారంటే అది రాజశేఖర్ గారి పుణ్యమే. ఎందుకంటే ఆయన హయాంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి మనందరికీ కూడా తెలుసు. మరి అందుకే ఇవాళ బీటెక్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎంటెక్లు కానివ్వండి, మరి విదేశాల్లో అత్యధికంగా మరి ఆంధ్ర నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి మరి కంప్యూటర్ వీళ్ళు వెళ్తున్నారు అంటే కనుక అది డెఫినెట్గా అది రాజశేఖర్ గారి పుణ్యం అని చెప్పి మనం చేస్తాం. ఏపీయు డబ్ల్యూజే నేత కామ్రేడ్ అంబటి ఆంజనేయులు సంస్మరణ సభ బ్రాడీపేట SHO కార్యాలయంలో ఘనంగా జరిగింది. జర్నలిస్ట్ మిత్రుడు పెద్ద సంఖ్యలో హాజరై అంబటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత్రికేయుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహాయోధులు కామ్రేడ్ అంబటి ఆంజనేయులని ఏపీయు డబ్ల్యూజే నేతలు మీరా, భక్తవత్సలరావు, శివ అన్నారు. వివిధ యూనియన్లతో పాటు ఏపీయు డబ్ల్యూజే నేతగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం 50 ఏళ్లుగా కృషి చేశారన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి గుండెపోటుతో కన్నుమూయడం బాధాకరమన్నారు. ఆయన ఆశయ సాధనకు ఏపీయు డబ్ల్యూజే అంకితమవుతుందని భక్తవత్సలరావు, మీరా, శివ అన్నారు. అంబటి సంస్మరణ సభలో గుంటూరు జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. యూనియన్ నేతలు మార్కండేయులు, గిరిధర్, చలపతిరావు, సునీల్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో కానీ, పాత్రికేయుల మీద పోలీసు వారు తప్పుడు కేసులు బనాయించి పాత్రికేయుల విధి విధానాల మీద దెబ్బ కొడుతున్న తరుణంలో అంబటి ఆంజనేయులు గారు
ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేస్తూ ఆయన విజయవాడలో ఉంటూ రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడాను ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కి నాయకత్వం వహిస్తూ శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మన ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో అపడానికి చేసిన సేవలు మరువురానివి మరి వారిని గుర్తు చేసుకుంటూ ఈ రోజున గుంటూరు జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడాను వారి ఘనమైన నివాళులు అర్పించాం రాబోయే కాలంలో పాత్రికేయుల పట్ల అంబట ఆంజనేయ గారు ఏ విధంగా సేవలు కొనసాగించారు ఉద్యమాలు చేశారు వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ వారి యొక్క ధ్యేయాలను ముందుకు తీసుకొని వెళుతూ వారి కృషిని మేము కొనియాడుతూ జర్నలిస్టులకు ఏదైనా సమస్య వస్తే నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న ఆంజనేయ గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అలాంటి నేత యొక్క ఆశయాలను లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే విధంగా గుంటూరు జిల్లా కమిటీ తరఫున కూడా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అటువంటి నాయకుడు మళ్ళీ పుడతాడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది నిజంగా చెప్పాలంటే ఆయన లేరనే విషయాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ఆయన అనునిత్యం కూడా మా పక్కనే ఉంటూ మాతోనే ఉంటున్నట్టుంది ఆయన ఆశయాలు కొనసాగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఐజీ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరంతరం కృషి చేస్తామని చెప్పి చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతి సందర్భంగా క్రోసూరు నాలుగు రోడ్ల సెంటర్లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పాల్గొన్నారు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో కనీ విని ఎరగని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన దార్శనికుడు వైఎస్ఆర్ అని అన్నారు ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్మెంట్ ఉచిత విద్యుత్ ఇందిరమ్మ ఇల్లు వంటి ఎన్నో పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ గా నిలిపారన్నారు వైఎస్ లేకపోవడం వల్లే రాష్ట్రం విడిపోయి మనకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు చంద్రబాబు లాంటి వ్యక్తులు రాష్ట్ర విభజనకు కారణమయ్యారని ఆంధ్రప్రదేశ్ను అనాథను చేసి అభివృద్ది అందకుండా చేశారని ఆయన విమర్శించారు పేదలకు మంచి చేయడంలో వైఎస్ రాజశేఖరరెడ్డి రెండడుగులు వేస్తే జగన్ నాలుగడుగులు వేశారన్నారు జీజీహెచ్ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలో తనిఖీ నిర్వహించారు ఆసుపత్రి బయట ఆక్రమణలు తొలగింప చేశారు ఆసుపత్రి ఆవరణలో వాహనాలు అడ్డదిడ్డంగా ఉండటంపై పార్కింగ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రి ఆవరణలోని దుకాణంలో అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రధాన ద్వారం సమీపంలో చెత్తాచెదారంతో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటంపై సిబ్బందిని మందలించారు అనంతరం ఆయనే చీపురు పట్టి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచారు మహాప్రస్థాన నిర్వహణను ఎంఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు కార్యక్రమంలో సీఎస్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్ సీఏఎస్ డాక్టర్ ఆర్వైఎం రమేష్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్జని అడ్మినిస్ట్రేటర్ బి ప్రవీణ్ కుమార్ ఉన్నారు డిగ్రేడ్ అయిపోతుంది మా దాంట్లో మా గ్రేడ్ డిగ్రేడ్ వెంగళాయపాలెం గ్రామంలో వైఎస్ఆర్ 74వ జయంతి వేడుకలను దేవరకొండ నాగేశ్వర ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ గణిక జాన్సీ హాజరై వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం 100 కొబ్బరికాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ దేవరకొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మీద అభిమానంతో గత 4 సంవత్సరాలుగా వైఎస్ఆర్ జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఏపీసీపీఎస్ఈఏ ఆధ్వర్యాన ఉద్యోగులు ప్రతిఘటన దీక్ష సాగించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్ మద్దతు ప్రకటించారు
అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ నాలుగేళ్లు గడిచిన కళ్లబొల్లి కబుర్లు చెప్పడం తగదని ఏపీ సిపిఎస్సిఏ అడ్వైజర్ బాజీ పఠాన్, జిల్లా అధ్యక్షురాలు కల్పనా హితవు పలికారు. జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి కోటేశ్వరరావు, స్టేట్ అడ్వైజర్ కె పిచ్చయ్య, బేగ్ తదితరులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ప్రతిఘటన దీక్షలో మాట్లాడారు. జిపిఎస్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం దీక్ష శిబిరం నుంచి కలెక్టరేట్ ద్వారం వరకు ర్యాలీ జరిపి వినతి పత్రం అందించారు. అంతకుముందు జనసేన నేత నారాయణ మనోహర్, జిల్లా అధ్యకులు గాది వెంకటేశ్వరరావు, నగర అధ్యకులు నేరేళ్ల సురేష్ దీక్ష శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పఠాన్ బాజీ కల్పన మాట్లాడారు. ఈ ఓ జిపిఎస్ లేకుంటే సిపిఎస్ ఏ విధానాన్ని మేము అంగీకరించే ప్రసక్తే లేదు. మీరు 2019 ఎలక్షన్ల ముందు ఏదైతే ఓపీఎస్ను పునరుద్ధరిస్తానని చెప్పారో, స్పష్టంగా చెప్పారో, దానిని మాత్రమే అంగీకరిస్తాం. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక చిన్న విన్నపం చేస్తా ఉన్నాం. మీరు దరిద్రాన్ని దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు చుట్టొద్దు. చక్కగా వాళ్ళ ముఖ్యమంత్రులంతా కూడా వాళ్లకు హామీ ఇవ్వనటువంటి విధంగా హామీ ఇవ్వకపోయినప్పటికీ ఓపీఎస్ని అమలు చేసి మరి పిఎఫ్ని ఓపెన్ చేసి వాళ్ళందరికీ ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. మీరు దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న 200,000 మంది ఉసురు పోసుకుంటున్నారు, మరలా దేశంలో ఉన్నటువంటి ఉద్యోగుల మొత్తాన్ని ఉసురు ఎందుకు పోసుకుంటారు? ముఖ్యమంత్రి గారు, దయచేసి జిపిఎస్ సిపిఎస్ విధానాన్ని తీసేసి మీరు స్పష్టంగా చెప్పినటువంటి ఓపీఎస్ విధానాన్ని మాత్రం అమలు చేయండి. బ్రాడీపేట బండ్లముడి హనుమాయమ్మ డిగ్రీ కళాశాలలో ఫేర్వెల్ ఫంక్షన్ ఉత్సాహభరితంగా సాగింది. కళాశాల కమిటీ ప్రతినిధులు ప్రిన్సిపల్ ఆధ్వర్యాన ఫేర్వెల్ ఫంక్షన్ సాగింది. నూతన విద్యార్థుల ఆగమనాన్ని స్వాగతించారు. అలాగే ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వీడ్కోలు పలికారు. విద్య పూర్తి చేసుకుని ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఇవాళ మీ అందరికీ గుర్తింపు రాసించే లక్షణం ఉంది అంటానికి రీజన్ ఏంటో చెప్పనా? సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తా మీకు. అసలు ఎంతగా ఉంది ఇన్స్టాగ్రామ్ లో మీ ప్రొఫైల్ రాయటానికి ఒక 8-9 లైన్ గ్యాప్ ఉంది. ఇప్పుడు నా చిన్నప్పుడు, ఈ మేడం వాళ్ళ చిన్నప్పుడు, మా బర్త్డేస్ వచ్చినప్పుడు మేము మై బర్త్డే ఈజ్ ఆన్ సో అండ్ సో డేట్ అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు నా మన కర్మ ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళ పుట్టినరోజును ఎలా చెప్తాయో చెప్తా. ఫస్ట్ ఎగ్జాంపుల్, కేక్ మర్డర్డౌన్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యుగళం పాదయాత్ర 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని అన్నా క్యాంటీన్లో జిల్లా తెలుగు యూత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తెలుగు యూత అధ్యకులు రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిరుపేదలకు పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మూసేసి పేదలకు పెత్తందారులు యుద్దమంటూ వైకాపా పార్టీ ముఖ్యమంత్రి చేసే విష ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నారా లోకేష్ గారు సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా పాదయాత్ర 150 రోజులు చేరుకున్న సందర్భంగా గుంటూరు పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షులు రాయిపాటి సాయి గారి సహకారంతో మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి టౌన్లో నారా లోకేష్ గారు ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్ వద్ద రాయిపాటి సాయి గారి సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 74వ జయంతి సందర్భంగా మస్తాన్ దర్గా వద్ద జిల్లా వక్ఫ్ బోర్డు కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు గన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ స్టార్ మస్తాన్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఫీజు రీఎంబర్స్మెంట్, ముస్లింలకు 4% రిజర్వేషన్ అమలు చేసిన ఘన చరిత్ర ఒక్క రాజశేఖరరెడ్డిదే అన్నారు. అనంతరం పేదలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ సుబానీ, 23వ డివిజన్ వైసీపీ అధ్యకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. పేదల మనసులు నిల్చుండే మంచి వ్యక్తి ఉన్నారంటే వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి ఈ సభలో తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తిని ఈరోజు కూడా మర్చిపోకుండా ఉండకూడదు, నివారణ అనిపిస్తున్నాం. సో అట్లాంటి వ్యక్తిని మర్చిపోలేక ఉన్నారండి. అలా ఈ ఆంధ్రప్రదేశ్లో అలాంటి ముఖ్యమంత్రి మరి ఆయన పేద ప్రజల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ అందరి మనసులు ఉండాలని చెప్పి కూడా నేను సభకు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి రాష్ట్ర మన మైనార్టీ నాయకులు, వార్డు ప్రెసిడెంట్లు, తర్వాత కాపు సంబంధించిన గోవింద గారి నుంచి రావడం కూడా జరిగింది. ఈ మరి దీనికి దర్గా రామ్ గారు కూడా రావాల్సింది, రాకపోవడం వల్ల కూడా 38వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జయంతి జరిగింది.
ఎమ్మెల్యేగిరి భోగిసం ప్రసాద్ తదితరులు పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల గుండెల్లో వైఎస్ఆర్ తన పథకాలతో చిరస్థాయిలో నిలిచిపోయారని భోగిసం ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈసారి రాజశేఖరరెడ్డి గారి జయంతిలోపు ఈ గుజనగొల్ల సెంటర్ 38వ వార్డులో రాజశేఖరరెడ్డి గారి విగ్రహం అలాగే వంగవీటి రంగా గారి విగ్రహం కూడా ప్రతిపాదనకు పెట్టి ఈసారి సంవత్సరం కల్లా రెండు విగ్రహాన్ని నిర్మిస్తామని తెలియజేసుకున్నాం. తాడిశెట్టి యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 74వ జయంతిని నిర్వహించారు. స్వామి థియేటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్క మాణిక్య ప్రసాద్, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, పార్టీ సీఈసీ సభ్యులు, టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు తాడిశెట్టి మురళీమోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ టీఎల్వీ ఆంజనేయులు, కార్పొరేటర్ శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా పొన్నూరు రోడ్ సంగడిగుంట సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహంకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, పీసీసీ జనరల్ సెక్రటరీ మాదిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, సిటీ బీసీసీఎల్ చైర్మన్ కిషోర్, రాము, శ్రీనివాస్ రెడ్డి, సతీష్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం జగన్ పాలన. ఏ సర్వే చేసినా 80% మంది మరలా జగనన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారు. వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు. ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు. నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. ఆత్మహత్యల్లో, అప్పుల్లో ఏపీ రైతులదే దేశంలో అగ్రస్థానం. రైతులను దగా చేసిన సీఎం జగన్కు రైతు దినోత్సవం జరిపే అర్హత లేదన్న మాజీ మంత్రి పుల్లారావు. రాష్ట్రంలో రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని సీఎం జగన్ నిర్వీర్యం చేశారు. నల్లమడ రైతాంగ నిరసన దీక్షలకు సంఘీభావం తెలిపిన మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.